మొట్టమొదటిసారిగా ఇటువంటి భారతీయ సనాతన సాంప్రదాయ వైద్య విధానాన్ని తీసుకొచ్చింది జేఎన్టీయూకే కాకినాడ ఒకటి. రేరెస్ట్ ఆపర్చునిటీ మనకు వచ్చింది. ఇది మొదలే, ఇది చాలా వరకు ఇక మొత్తం విశ్వవ్యాప్తంగా చేరాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్కరికి చదువువాలి. దేశ విదేశాల్లో కూడా మంది ఈ నాడీపతి వైద్య విధానం ద్వారా అందరికీ స్వస్థత చేకూరాలని నేను భావిస్తున్నాను. మనకి డైరెక్ట్ గా మలేషియా నుంచి, దుబాయ్ నుంచి, అమెరికా నుంచి, యూరోపియన్ కంట్రీస్ నుంచి డైరెక్ట్ గా ఫోన్స్ వస్తుంటాయి. అక్కడ పేషెంట్స్ ఇక్కడికి వచ్చేస్తున్నారు. చాలా చోట్ల లోకల్ గా స్టే చేసి మన దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్స్ వస్తున్నారు. సెమినార్ ఇక్కడ వర్క్షాప్ పెడదాం అన్నారు, మోస్ట్ వెల్కమ్. ఎందుకని నేను ఇటువంటి వాడిని ఎంకరేజ్ చేస్తున్నానంటే, ఒక ఎలోపతి డాక్టర్ గా 40 సంవత్సరాలు పైగా అమెరికాలో ప్రాక్టీస్ చేసిన తర్వాత 10-15 సంవత్సరాల తర్వాత రోగాలు తగ్గటం మా ఎలోపతి వైద్యం. టెంపరీగా సింప్టమ్స్ తగ్గుతున్నాయి, ఆ తర్వాత మళ్ళా వస్తాయి. ఎందుకు వస్తున్నాయి? వీటి మీద కొంచెం పరిశోధన చేస్తే ఎలోపతి వైద్యంలో మందులు సరిగ్గా లేవు. ఫార్మసీ ఎవరు ఉన్నారు అనుకుంటే ఫార్మసీ మాస్టర్ ఉన్నారు, మెడిసిన్స్లో సత్తా లేవు. వాట్ ఇట్ టెల్స్, ఇట్ టెల్స్ దేర్ ఈస్ అదర్ మెడిసిన్ విచ్ ఈస్ గోయింగ్ టు క్యూర్ యువర్ ప్రాబ్లమ్, నాట్ రిలీఫ్. దట్ క్యూరింగ్ ఈజ్ ఎ పర్మనెంట్ క్యూర్. లైక్ ఆయుర్వేదంలో ఉన్నాయి, సిద్ధాలో ఉన్నాయి, హోమియోపతిలో ఉన్నాయి. న్యాచురోపతి ఈజ్ ద బెస్ట్ క్లీనింగ్ మెకానిజం. టాక్సిక్ క్లీనింగ్ న్యాచురోపతిని మించింది లేదు. ఎలోపతి వైద్యంలో ఎంత మ్యానిపులేట్ చేసినా కూడా బోన్ సెటప్ అవ్వాలి. వెంటనే కోడి గుండులో ఉన్న తెలసమ తీసి ఒక ఆకుపాసన తీసి కట్టబెట్టి 3 రోజులు తీసి కట్టాడు. ఈజ్ పర్ఫెక్ట్ అవ్వాలి. ఈజ్ 91 లివింగ్ ఇన్ కాలిఫోర్నియా మై హౌస్. నారాయణ హరికి అంటే వైద్యుడు ఎంత గొప్పవాడంటే శ్రీ మహావిష్ణువుతో పాల్చుదైనటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఎందుకంటే ఈ వైద్యుడు అనేవాడు మాత్రమే ఈ ప్రపంచాన్ని సరైనటువంటి బంధాలు, సరైనటువంటి ఆరోగ్యంలో, మరి చక్కని మరి వ్యవస్థ అనుసరించి వెళ్ళగలిగేటువంటి విధానంగా మనుషులు తీర్చిదిద్దగలిగినటువంటి ఒక అతనే పి విష్ణురాజు గారు. చాలా పేరు ఇంటర్నేషనల్ గా పేరు గొప్ప నాడి ప్రతి వైద్యశాస్త్రం. అట్లాగే విశ్వనాథ శర్మ గారు ఉన్నారు, వారు కూడా తగ్గది అవగాహన కలిగి వ్యక్తి. అతని సైన్స్ సర్టిఫికెట్ గారు హైదరాబాద్, అతని మీరంతా చాలా గొప్ప సంగతి. కానీ నాడీపతి మీద ఇట్లా వర్క్షాప్ జరగడం చాలా ఉంది, చాలా తక్కువ. బహుశా చెప్తుంది వింటాం. నన్ను కృష్ణరాజు గారే ఆల్మోస్ట్ ఈ మొత్తం నాడీపతి మొత్తానికి మూలస్తంభం లాగా ఒక ప్రముఖమైన వ్యక్తిలాగా ఉన్నారు మన ముందు. ఆయన ఒక కాకినాడకే కాదు, మరి రాష్ట్రం, దేశం, ప్రపంచానికి కూడా భక్తాయ మానంగా వెళ్ళిపోతున్నటువంటి ఒక వైద్యుడు. నాడీ శాస్త్రం, నాడీపతి శాస్త్రం, మరి అలాంటి వ్యక్తి కనెక్ట్ చేసినటువంటి ఈ కార్యక్రమం చాలా హర్ష అభినందనీయం. అతను దానికోసం కృష్ణరాజు గారితో అంటున్నాను. ఇది 20 మినిట్లు 30 మినిట్లు జరుగుతుంది వర్క్షాప్. ఇదే కాదు, ఒక 300 నుంచి 500 దాకా ఉండేటువంటి మెంబర్స్ వచ్చి ఒక భారీ ఎత్తున ఒక వర్క్షాప్ కండక్ట్ చేసి ఇక్కడ దేశంలోనే ఒక ప్రముఖంగా దాన్ని ఒక వర్క్షాప్ గా ఉండాలి. అలాంటి వర్క్షాప్ కండక్ట్ చేసినప్పుడు అందుకున్నటువంటి బయటకు వచ్చేటువంటి 30 అంశాలు, అందులో తీసుకున్న నిర్ణయాలు, అందులో మనం ప్రజలకు చూపించేటువంటి విధానాలు, ఇవన్నీ కూడా బయట ప్రపంచానికి తెలియజేసి ఎంతో చాలా ముఖ్యం, ఎంతో అవసరం అని కూడా నేను అంటున్నాను. ఆయన అంటే నన్ను అంగీకారంగా కూడా అన్నారు. అలాంటి మనం ముందుకు చేద్దాం. ఇక్కడ ఉన్న వాళ్ళలో కృష్ణరాజు పేరు కృష్ణ శబ్దం, భగవంతుని స్వరూపు. పిఎస్ ప్రసాద్ గారు కోట శంకర్ ప్రసాద్ గారు శంకర స్వరూపం రాయలు. ఈ వర్క్షాప్ ద్వారా ఎక్కువ మందికి ఇదిగో ఈ నాడి పద్ధతిలో చాలా మీరు ఉన్నాయి, దీనివల్ల చాలా మంది ఉపయోగపడుతుంది, దీనివల్ల వేగంగా మీ అనారోగ్యాన్ని మేము క్యూర్ చేయగలం అనేటువంటి మెసేజ్ ని మనం సొసైటీకి తీసుకెళ్తే ఇంకా మీరు తెరగ అవుతారు. మామూలుగా అలోపతి, హోమియోపతి, నాడీపతి, పతి అనే వర్డ్ అంటే పతి అంటే ఏంటంటే పతి అనే వర్డ్ అర్థం చేస్తే అదేంటే సఫరింగ్, అంటే ఫీలింగ్, అంటే మనకున్నటువంటి ఫీలింగ్.
బ్లీడింగ్ అని సఫరింగ్ అని పతి అనే వర్డ్ లో వాడేది. అంత లాటిన్ వర్డ్ పతి అనేది, లాటిన్ వర్డ్ అది. గ్రీక్ లో కూడా పతి అనే వర్డ్ ఉంది. ఈ వర్డ్ యొక్క అర్థం ఏంటంటే సఫరింగ్ లేకపోతే ఫీల్. నాడీ పతి అంటే నాడీకి సంబంధించిన ఫీలింగ్. నాడీ నాడీ చూస్తే కోపాల నుంచి కూడా ఆర్ఎస్ పిఎంపీ డాక్టర్స్ కానీ నేను ఈ రోజున ఇప్పుడు మామూలు డాక్టర్ చూడలేదు కానీ స్టెతస్కోప్ చూడలేదు తప్ప నాడీ పతి చూస్తాక నాడీ అనేది చాలా గొప్ప వైద్య విధానం. నాడీ చూసి మనిషి యొక్క ఆరోగ్యం యొక్క క్వాలిటీ ఆరోగ్యం యొక్క లక్షణాన్ని చక్కగా చెప్పగలిగే విధానం. అంటే నాడీ పతి నాడీ యొక్క ఫీలింగ్ నాడీ యొక్క మనిషిలో సాఫ్ట్నెస్ ఉన్నది కదా. ఇక్కడ హెల్త్ బాగాలేదనే కదా వచ్చింది ప్రస్తుతం. హెల్త్ బాగాలేదని వచ్చాడు సారూపుగా ఉన్నాడు. దాన్ని మనం వచ్చేది పతిలో పెట్టాం నాడీపతి. సో నాడీ నుంచి వచ్చేటువంటి శాస్త్రం నాడీపతిగా ఉంది. అతనే ఈ మన హ్యూమన్ బాడీలో నాలుగు నర్వ్స్ అన్ని కూడా లూజ్గా తీసేది ఉదాహరణ పంపాలనుకోండి. నా నర్వ్స్ అన్ని మనం పొడుపుగా పెంచామనుకోండి. మైక్రో సన్నతి నర్వ్స్ ఇవన్నీ పెరిగితే ఎంత పొడుగు వస్తుందంటే మన స్టాటిస్టిక్స్ ఇది 96,000 కిలోమీటర్ అంటే ఒక మన హ్యూమన్ బాడీ మామూలుగా ఉన్న మనలో ఈ నాడులన్నీ విడిగా అవగాహన దారాలలాగా పెంచుకుంటా పోతే 96,000 కిలోమీటర్ 96,000 కిలోమీటర్ అంటే భూగోళం ఉంది కదా. ఈ భూగోళం యొక్క చుట్టుపక్కల ఏంటంటే 48,000 కిలోమీటర్ భూగోళం. అంటే భూగోళాన్ని ఒకసారి చుట్టి ఇంకోసారి చుట్టే 84,000 ఇంకా 96 అంటే ఇంకా 12,000 కిలోమీటర్ ఎక్కువ. అంత నాడి యొక్క లెంగ్త్ మనకు ఈ నాడి కూడా హ్యూమన్ బాడీలో 43 నాడీలో అంటే నాడులు ఒకటేమో హార్ట్కి బ్రెయిన్కి స్పైనల్ కార్డ్కి వెళ్తూ ఉంటాయి నాడు. అట్లనే అదే నాడులు ఇంకొక అలైన్మెంట్ ఇంకొక మార్గం నాడు ఇంకొక పార్ట్ పెట్టారు. అంటే బాడీలో ఉన్న ప్రతి పార్టీ కూడా నాడీ కేంద్ర నాడీ వ్యవస్థ సెంట్రల్ నర్వ్ సిస్టమ్ ఇవన్నీ కనెక్ట్ అయినా నాడులన్నీ కూడా బాడీ అంతటా కూడా కలిసి ఉన్నాయి. అంటే ఒకదాని కూడా కనెక్ట్ అయినాయి. మన రోడ్డు ఎలానే ఢిల్లీ నుంచి ఇక్కడ కూడా రోడ్డు ఉంది, ఇక్కడ నుంచి అమ్మాపురం రోడ్డు ఉంది, ఎక్కడికంటే అక్కడ రోడ్డు కనెక్ట్ ఉంది. రోడ్ సిస్టమ్ అంటే నెట్వర్క్ ఆఫ్ రోడ్స్ దేశం మొత్తాన్ని కూడా వ్యాపించి ఎలా ఉందో ఈ నాడులు కూడా ప్రతి చిన్న పాయింట్కి కూడా నాడులు చేరున్నాయి బాడీలో. అలా లేకపోతే ఎక్కడైతే నాడి చేరలేదో అక్కడ కలాల్సి వచ్చినట్టే అక్కడ పనిచేయదు ఆ బాడీ పనిచేస్తుంది. మన బాడీ అంతా సవ్యంగా పనిచేస్తుంటే నాడులు అక్కడ తిన్నది. ఈ నాడులన్నీ కూడా 96,000 కిలోమీటర్ల నాడీ వ్యవస్థ అంటే ఇవన్నీ కూడా 42 జతల్లో ఉన్నాయి సార్. 43 జతలు నాడు అంటే ఒక నాడేమో ఇక్కడి నుంచి వెళ్తుంది, ఇంకో నాడి ఎక్కడి నుంచో ఇక్కడికి వస్తుంది. అంటే ప్రతి పార్ట్కి నాడి వెళ్తుంది, ఆ ప్రతి పార్ట్ నుంచి ఇంకో నాడి వచ్చి చేరుతుంది. ఈ ఎక్కడ రెండు ముఖ్యమైన లొకేషన్స్ ఎక్కడున్నాయి, ఒకటేమో స్పైనల్ పార్ట్, రెండోది ఏమో బ్రెయిన్. బ్రెయిన్ నుంచి ఏమో 12 నాడులు, అంటే బ్రెయిన్ పాయింట్ నుంచి బాడీ అంతకి కూడా 12 వస్తుంది. అక్కడనే స్పైనల్ కార్డ్ నుంచి 31 అంటే స్పైనల్ కార్డ్ నుంచి బాడీ మారితే స్పైనల్ కార్డ్ నుంచి బాడీ అంతటికి నాడీగా వస్తుంది, బ్రెయిన్ నుంచి బాడీ అంతటికి నాడీగా వస్తుంది. ఈ మొత్తం 12 మొత్తం 43 నాడులు ఉన్నాయి బాడీలో. ఇవన్నీ కూడా క్షణక్షణం ఈ యొక్క బాడీ యొక్క ఆరోగ్య స్థితిని అంటే ఆరోగ్య స్థితిని బాడీ యొక్క స్థితిని ఆరోగ్యం అనారోగ్యం ఆ స్థితిని ఈ నాడుల ద్వారా మనం తెలుసుకోగలిగినటువంటి శాస్త్రం మనం నిశ్చెప్పలేము. దాన్ని ఎంత బాగా మనం మధించి ఎంత బాగా దాన్ని నేర్చుకోగలిగితే అంత గొప్ప మరి వైద్యులుగా ఫీల్ అవుతాం, అంత గొప్ప వైద్యులు అవుతాం, అంత గొప్ప వైద్యాన్ని మనం ఇస్తాం. అంటే బేసికల్ అంటే వీ హ్యావ్ టు హీల్ ది వరల్డ్, ప్రపంచాన్ని ఆరోగ్యవంతంగా చేయాలి. ఏదో ఏదో నెక్కడ ఏదో ప్రాబ్లం వచ్చింది, ఈ నెక్కడ వైద్యం చేస్తే అది పోదు, అలోపతికి వెళ్తారు, వైద్యం ఏదో మాయింట్ ఇస్తారు, మెడిసిన్ ఇస్తారు, ఒక వారం పనిచేస్తుంది, ఒక వారం ఎంత బాగానే ఉంది, ఎక్కడ బాగానే ఇది ఇంకో హార్ట్ అటాక్ ఎఫెక్ట్, లేకపోతే ఇంకెక్కడో ఎఫెక్ట్ బాడీలో, అండ్ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ చాలా వస్తాయి. ఇట్లాగా మనం చేసే వైద్యం ఆ లొకేటెడ్ వైద్యం చేయడం వల్ల చాలా అనర్థాలు అంతకంటే ఎప్పుడైతే బాగి ఖర్చు చేసామో నిశ్చింతంగా ఉంటుంది, బెడ్ తప్పే సహాయంగా ఉంటుంది. అట్లాగే రూట్ ప్రాబ్లం యొక్క రూట్లోకి వెళ్ళి రూట్ దగ్గర మనం వైద్యం కరెక్ట్గా చేస్తే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ అద్భుతమైనటువంటి ఇవి ఎవరు చేస్తారు, ఎవరు చేయలేదు, ఒక నాడీ పత్రం మాత్రం. సుమారుగా శరీరంలో 272,000 నాడులు, ఈ 272,000 నాడులు 12 ఒక ఎనర్జీ ఛానల్స్ కనెక్ట్ అయి ఉంటాయి. ఈ 12 ఎనర్జీ ఛానల్స్ నుంచి 7 జంక్షన్స్ కనెక్ట్ అయి ఉంటాయి, జంక్షన్ మీన్స్ చక్ర. ఈ 7 చక్రాస్ నుంచి గ్లాండ్ కనెక్ట్ అయి ఉంటాయి, గ్లాండ్ నుంచి ఫిజికల్ బాడీలో ఆర్గాన్ కనెక్ట్ అయి ఉంటుంది.
అప్పుడే డిసీజ్ అనేది వస్తుంది. ఫిజికల్ బాడీలోకి డిసీజ్ వచ్చినప్పుడే మనకి డిసీజ్ వచ్చినట్టుగా మనకి సింటమ్స్ బాధపడటం ఇవన్నీ అనేది జరుగుతూ ఉంటుంది. మానవ శరీరం రెండు రకాలు, ఒకటి సూక్ష్మ శరీరం, రెండోది స్థూల శరీరం. అసలు ఎనర్జీ అంటే ఏంటి? అసలు ముందు అన్నింటికి ఒక ఎనర్జీ, ఒక శక్తి ఉండాలి కదా. ఇది ప్రాణశక్తి, విశ్వశక్తి. ప్రాణశక్తి అంటే తినే ఆహారం నుంచి వచ్చేది. మన పూర్వీకులు చెప్పేది తినే ఆహారం నుంచి వచ్చేది ప్రాణశక్తి. ఇప్పుడు అలోపతి డాక్టర్లు కానీ వేరే ఏ మెడిసిన్ అయినా సరే ఓన్లీ ప్రాణశక్తి మీదే ట్రీట్ చేస్తారు. కానీ విశ్వశక్తి అనేది ఒకటి ఉంది. విశ్వశక్తి అంటే ఏంటి? గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏం చెప్పారంటే ప్రాణశక్తి కంటే విశ్వశక్తి గొప్పదన్నారు. విశ్వశక్తి ఉంటేనే ప్రాణశక్తి ఉపయోగపడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి ప్రాణశక్తి అంటే తినే ఆహారం అనుకున్నాం కదా, తినే ఆహారం మొత్తం బంద్ చేసామండి. ఎన్ని రోజులు బతుకుతాడు? ఒక రోజు బతుకుతాడు, రెండు రోజులు బతుకుతాడు, నాలుగు రోజులు బతుకుతాడు, ఒక పది రోజులు కూడా బతుకుతాడు అంటే చావడగా. అదే విశ్వశక్తి ఆపేమనుకోండి. విశ్వశక్తి అంటే మనకి గాలి, ప్రకృతిలో గాలి. ఇప్పుడు ముక్కు ముచ్చితే ఎంతసేపు బతుకుతామండి? స్పాట్. మనకి గాలి అంటే లంగ్స్. అలాగే భూమి, భూమి అంటే ప్రకృతిలో భూమి, మనకి స్కిన్. ఇప్పుడు స్కిన్ తీసేస్తే ఏముంటుంది? బ్లీడేజ్ చేస్తారు, స్పాట్స్ వేస్తారు. అగ్ని అంటే జఠరాగ్ని. జఠరాగ్ని లోపించింది అనుకోండి తినే ఫుడ్ ఏమి డైజెషన్ అవ్వదు, ఇమీడియట్లీ చేస్తారు. అలాగే నీరు, ప్రకృతిలో 70% నీరు ఉంది, నీ బాడీలో 70% బ్లడ్ ఉంది. అలాగే నువ్వు తాగే నీరు కూడా 70% తాగాలి. అంటే ద్రవ పదార్థం, ఘన పదార్థం 30% తీసుకోవాలి. ఈవెన్ బాడీలో ఒక సెల్ తీసుకుంటే అందులో 70% లిక్విడ్ ఉంది. నీరు అంటే బ్లడ్. స్పేస్ అంటే మనకి కళ్ళు, లివర్. ఇది ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అయిందో మనిషికి అనేది రోగం వస్తుంది అనేది వాళ్ళు చెప్పారు. అంటే ఇప్పుడు ఈ విశ్వశక్తి ఉంటేనే ప్రాణశక్తి అనేది ఉపయోగపడుతుంది. అందుకని విశ్వశక్తి చాలా గొప్పదన్నారు. ఇప్పుడు మనకి ఈ విశ్వశక్తి లేనప్పుడు ప్రాణశక్తి అనేది బాడీలో ఆక్సిజన్ ఫ్లో కూడా జరగడం. అందుకని విశ్వశక్తి చాలా గొప్పదని చెప్పారు. ఈ 272,000 రోగం ఎట్లా వస్తుందంటే ఈ 5 ఎలిమెంట్స్ ఇంబ్యాలెన్స్ అవడం వల్ల రోగం వస్తుందని ఒకటి చెప్పారు, ఒక కారణం. రెండోది, మనకు రోగం ఎందుకు వస్తుంది? 272,000 ఎలా డ్యామేజ్ అవుతాయి? ఒక నాడి 1, 4, 8, 16, 32, 34 అట్లా మల్టిపుల్గా డ్యామేజ్ అయ్యి ఏదో ఒక ఎనర్జీ ఛానల్ కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఈ ఎనర్జీ ఛానల్స్ ఎన్ని ఉన్నాయండి? 12 ఉన్నాయండి. ఏదో ఒక ఎనర్జీ ఛానల్కి ఎఫెక్ట్ అవుతుంది. ఈ ఎనర్జీ ఛానల్ నుంచి రెండోది డిటాక్సిఫికేషన్. మన శరీరానికి ఒక మెకానిజం ఉంటుందండి యాక్చువల్గా. ఇప్పుడు ఇదంతా గట్టిగా దొరికామనుకోండి, మనం ముఖ్యం చేస్తుంది ఒక డస్ట్ తీసుకుని చిచ్చి ఇది నాది కాదని చెప్పి తుమ్ము రూపంలో బయటకు వెళ్ళేస్తాం. లేదా గాలిలో ఏదైనా వైరస్ వచ్చిందనుకోండి, మనకు రొంప చేసేస్తుంది, జలుపు చేస్తుంది. అంటే ఆ వైరస్ లోకి వెళ్తే లాగా మోకస్ని రిలీజ్ చేస్తుంది, లోపలికి వెళ్ళకుండా హట్టుకుంటుంది. ఇది మెకానిజం. అట్లాగే మనకి సీజన్కి సీజన్ కాలం ఆకుపడికి హీట్ వస్తుంది, లివర్ ఏం చెప్తుంది టాక్సిక్ బయటకు నిద్ర ప్రక్రియలో ఫీవర్ రూపంలో ఓవర్ హీట్ని రిలీజ్ చేస్తుంది. ఇదంతా మెకానిజం. ఈ డిటాక్సిఫికేషన్ చేసుకునే ప్రక్రియ అనేది చేపడుతుంది. మనిషి దానికి సపోర్ట్ చేయాలి. అందుకే పూర్వకాలంలో జ్వరం వచ్చినప్పుడు లాంకనం దిగే వచ్చేది అన్నారు, లాంకనం పెట్టి కూడా నేచురల్గా ఫీవర్ తగ్గడానికి. మనం ఇప్పుడు ఏదో మెడిసిన్ వేసి దాన్ని ఆపేస్తున్నాం, అంటే డస్ట్బిన్లో చెత్తీని ఉంటుంది దాంట్లో ఉంచేస్తున్నాం. ఈ డిటాక్సిఫికేషన్ వ్యర్థాలను నిర్మూలించడం, ఇవన్నీ ఏమవుతాయి అంటే ఈ టాక్సిక్ ఎక్కువైపోయి ఇంకో కారణం మన శరీరంలో ఈ వాయు రూపంలో, ఘన రూపంలో, ద్రవ రూపంలో, వాయు రూపంలో ఇవి ఉంటాయి. ఈ టాక్సిక్ అంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియక 7 స్కిన్ 7 లేయర్స్ కింద ఫ్లో అయ్యి ఈ ఎనర్జీ ఫ్లోని, ఈ నాడుని ఆటంకం కలిగిస్తాయి. అక్కడి నుంచి మల్టిపుల్గా డ్యామేజ్ అయ్యి మళ్ళీ ఫిజికల్ బాడీలో రోగం వస్తుంది. ఇది ఒక కారణం. బాడీ దాని పని అది చేసుకుని వెళ్ళిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైంలో ఉన్నాం కాబట్టి సార్ వచ్చారు, మన అందరూ ఉన్నారు, మీరు ఉన్నారు. ఇదే టైం నేను నైట్ అయితే మీరు ఎవరైనా వస్తారు, ఇక్కడ ఎవరైనా తట్టుకు చేస్తారు. అట్లాగే మనకు ఒక్కొక్క టైంకి ఒక్కటి ఉంటుంది.